నెల్లూరు జిల్లా దుత్తులూరు మండల బస్టాండ్ ఆవరణంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దిష్టి బొమ్మను వైసీపీ నేతలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అటు పార్టీకి ద్రోహం చేయడమే కాకుండా ఇటు అతన్ని నమ్ముకున్న కార్యకర్తలను కూడా నట్టేట ముంచాడని దుయ్యబట్టారు. మేకపాటిని వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కమ్మవారిపాలెం సొసైటీ అధ్యక్షులు చేచెర్ల చలమారెడ్డి, నందిపాడు సొసైటీ అధ్యక్షులు ఉండేల గురవారెడ్డి, మండల కన్వీనర్ వాసిపల్లి వెంకటేశ్వర రెడ్డి, మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఎవరికి చెబితే వాళ్ళకి భారీ మెజార్టీతో ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఈ నమ్మద్రోహి చేసిన పనికి ఉదయగిరి ప్రజలు గమనించుకొని తర్వాత అధిష్టానం మనకు ఎవరిని క్యాండిడేట్ నిర్ణయిస్తే ఆ క్యాండిడేట్ కి వైసీపీ తరఫున ఉండే నాయకులు, కార్యకర్తలు, ఓటర్సులు అందరూ ఆ నాయకత్వాన్ని బలపరిచి అలాగే వైఎస్ రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ ఈ నమ్మద్రోహికి మనము ఈ శిక్ష పడేటట్లు చేయాలా? ఉదయగిరి ప్రజల్ని 25 కోట్లు హోల్సేల్ రేట్లకు అమ్మినాడు. అటువంటి వాళ్ళని మనం దగ్గర రానికూడదు. అలాగే ఆయన దగ్గర ఉండే బ్రోకర్ని ఫస్ట్ మనం లోపలేపియాలి, అరెస్ట్ చేసి లోపలేపియాలా, అది మన అందరి కోరిక. ఆ బ్రోకర్ వ్యవస్థ ఈరోజు నాశనం అయిపోయింది. ఒక్కొక్కరు బ్రోకరు చిన్న చిన్న అది ఒక ఆపదలో హోమ్ గార్డ్ అనేవాడు ఎంత సంపాదించిండు, ఈరోజు అది పొరాల్లో ఉండడు. అటువంటి వాళ్ళు ఫస్ట్ లోపలేపియాలని అధిష్టానాన్ని మనం అందరం కోరుకోవాలా? ఆ బ్రోకర్ వ్యవస్థ పోయినప్పుడు అధిష్టానం ఏ నాయకుని పెట్టినా? వైఎస్ఆర్సీపీ కన్వీనర్ వాసుపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నాను. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెన్స్ గురైనటువంటి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు నమ్ముకున్న ప్రజలందరినీ అలాగే పార్టీని నెట్టేయటం ఉంచి ఈ విధంగా పార్టీకి ద్రోహం చేయటం కరెక్ట్ కాదు. కాబట్టి మండలంలో కానీ 8 మండలాల్లో కానీ ఉదయగిరి నియోజకవర్గం అంతా కూడా పార్టీ ఎవరికి ఇన్ఛార్జిగా ఇస్తుందో వాళ్ళ వెంట నడిచేదానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఎవరు ఎంతటి వ్యక్తులైనా సరే పార్టీ సుప్రీం కాబట్టి పార్టీ గొప్పది. పార్టీ లేకపోతే ఎవరు కూడా నామరూపం లేకుండా పోతారు. జయరామరెడ్డి దుత్తలూరు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఫస్ట్ నుంచి ఫస్ట్ కాంగ్రెస్ ఓటర్ నుంచి కాంగ్రెస్ కే చేస్తున్నాడు. ఆ రోజు జయరామరెడ్డి నిలబడినప్పుడు ఒకసారి మా చేస్తే కింద అయింది సర్పంచ్ కానీ మళ్ళీ ఏమైనా కానీ మీరే తీసుకొని చెప్పినా కానీ ఇంటికి 1 లక్ష రూపాయలు ఇస్తా కానీ మేము తీసుకోవాలి. ఈ దొంగ నాయలు మాట్లాడి పెద్ద దొంగలు వాళ్ళ అబ్బా దొంగలు పోసుకున్నాం దొంగలు. ఆ రోజు 83లో వేదరమల్లి జనార్దన్ టికెట్ తిప్పితే ఆయన అమ్మనక్కని తిట్టింది, ఆరాయణ తిట్టింది, పార్టీని కాపాడిన వాళ్ళు పెద్ద దొంగలు అయ్యో గారు. మళ్ళీ అప్పుడు మాగండి సుబ్బరావుడి కాంగ్రెస్ టికెట్ వస్తే మేము చేయమని తెలుగుదేశం టికెట్ తీసుకొని మా గురించి పోయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నమ్మరు పెద్ద దొంగ అంటే ఆరుగురు కళ్ళాలి పెద్ద దొంగ. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరీ హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్.